Students and friends, this is Shivram saimeda EZ Koti, Hyderabad. We secured all top 8 ranks in all the branches like ECE, Triple E, CME, Civil, Mechanical, Mining, Metallurgy, and Chemical. Not only state first ranks. Out of 10 ranks, we achieved nearly 80 percent of the ranks students. That is the biggest achievement of saimeda EZ Koti, Hyderabad. And E Roju Manas Studio Lo. స్టేట్ థర్డ్ ర్యాంకర్ సివిల్ ఫ్రమ్ సివిల్ బ్రాంచ్ విశ్వాస్ ఉన్నారు సో తన గురించి తన ప్రిపరేషన్ గురించి తన జర్నీ గురించి తను ఎలా ప్రిపేర్ అయ్యాడు థర్డ్ ర్యాంక్ ఎలా వచ్చింది తను తన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటివి ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం హలో విశ్వాస్ హలో సార్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు మై ఫాదర్ నేమ్ ఈజ్ కోటేశ్వరరావు మై మదర్ నేమ్ ఇస్ కళావతి ఈజ్ హౌస్ వైఫ్ మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ మై హ్యావ్ మై నాకు ఒక బ్రదర్ ఉన్నాడు ఓకే ఈ తన నేమ్ విశాల్ ఈ వాజ్ ఐఐటీ ఏముంద ఐఐటి ముంబై ఓకే దా ఫైన్ ఇప్పుడు నువ్వు మసాఫ్ ట్యాంక్ పాలిటెక్నిక్ చేశాను అన్నావు సో ఆ పాలిటెక్నిక్ చేసేటప్పుడు నువ్వు ఈ సెట్ ప్రిపేర్ అవ్వాలని ఎప్పటి నుంచి అనుకున్నావు ఈ సెట్ ఫిఫ్త్ ఫోర్త్ సెమ్ నుంచి అయ్యాను సార్ ఫోర్త్ సెమ్ నుంచి ఓకే ఫోర్త్ సెమ్లో ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యాను సార్ ఓకే ఫస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెం అటెండ్ అయ్యాను సార్ రైట్ తర్వాత సిచ్యువేషన్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఆన్లైన్లో మళ్ళీ టూ థౌసండ్ కట్టి పే అండి సార్ జాయిన్ అయ్యాను సార్ రైట్ సో ఫోర్త్ సెమ్ నుంచి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయచ్చు సార్ సో సో గాయస్ ఇప్పుడు మనకి దీని ద్వారా మనకి తెలిసిన ఏంటంటే మీరు ఈ సెట్ ఏదో ఫైనల్ ఇయర్ నుంచి చదవడం అప్పుడు చదవచ్చు ఫైనల్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఇదొక లైక్ ఒక చిన్న కామెంట్ టైప్ స్టూడెంట్స్ ఎందుకంటే మీరు ఫోర్త్ సెమ్ నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు పాలిటెక్నిక్ ఎంటర్ అయినప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ బీసెట్ లైక్ మనకి ఫోర్త్ ఇయర్ అయిపోయిన వెంటనే యూ విల్ బికమ్ ఏ స్టేట్ టాప్ ర్యాంకర్ స్టూడెంట్స్ ఓకే ఇప్పుడు ఈ ఈ సెట్ ఇప్పుడు మనకి ఈ సెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో నీ నీ మార్క్స్ ఫస్ట్ ఎలా వచ్చాయో చూద్దాం ఫస్ట్ నీకు మ్యాథ్స్లో ఎన్నో చూ ట్వంటీ నైన్ సార్ ట్వంటీ నైన్ అండ్ ఫిజిక్స్లో ట్వంటీ వన్ సార్ అండ్ కెమిస్ట్రీ ట్వంటీ త్రీ రైట్ ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇప్పుడు ఇంజనీరింగ్తో పాటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటావు రైట్ సో ఈ త్రీలో నువ్వు ఏ మ్యాథ్స్లో అంటే ఏ ఎక్కడ ఇంకా స్కోర్ ఎక్కువ తెచ్చుకోవాలని నీ జర్నీలో నువ్వు అనుకున్నావు మ్యాథ్స్ సార్ ఐ నీ ఐ థింక్ మోర్ దెన్ ఫార్టీ ఓకే మోర్ దెన్ ఫార్టీ బట్ ఐ గాట్ ఓన్లీ ట్వంటీ నైన్ అంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందని నువ్వు తర్వాత రియలైజ్ ఎక్కడ ఎక్కడయ్యావు ప్రాక్టీస్ లేదు సార్ మ్యాథ్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదు సో స్టూడెంట్స్ ఇప్పుడు మనకి తెలిసిన పాయింట్ ప్రాక్టీస్ జస్ట్ ఐ బయా ఫార్ములాస్ ఓన్లీ సార్ ఓకే ప్రాక్టీస్ మేక్ ఫార్ములాస్ ఆల్సో ఈజీ బట్ ఐ జస్ట్ రిమెంబర్ ఓన్లీ ఫార్ములాస్ సో అక్కడ కొంచెం నువ్వు ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటే మేబీ యూ యూ మేబీ ద స్ట్రేట్ ఫస్ట్ ర్యాంక్ సార్ రైట్ సో స్టూడెంట్స్ ఇప్పుడు మనకు తెలిసింది ఒకటే ప్రాక్టీస్ సో హీ నో ఎవ్రీథింగ్ తన సబ్జెక్ట్ తెలియదంటే తెలుసు బట్ ల్యాక్ ఆఫ్ ఆ ప్రాక్టీస్ వల్ల జస్ట్ ఆ ఒక్క ప్రాక్టీస్ అనేది చేస్తుంటే హీ మే బీ ద ఫస్ట్ ర్యాంకర్ రైట్ సో స్టూడెంట్స్ ఐ సజెస్ట్ యూ ఎవ్రీబడి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ సో ప్రాక్టీస్ అనేది మీ జర్నీలో ఒక భాగమై ఉండాలి గుర్తుంచుకోండి అండ్ ఇప్పుడు కమింగ్ టు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్స్లో చాలా ఉన్నాయి మనకి ఆర్సీసీ ఉంది ఇరిగేషన్ ఉంది వాటర్ సప్లై ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో ఏ సబ్జెక్ట్స్కి నువ్వు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చావు సో దట్ నీకు చాలా మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయి కదా నేను ఎస్ఎంకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాను సార్ ఎస్ఎమ్స్ ఎస్ఎం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ దెన్ ఆర్సీసీ తర్వాత హైడ్రాలిక్స్ ఇచ్చాను సార్ హైడ్రాలిక్స్ నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే ఐ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ప్రాబ్లమ్స్ ఓకే డిప్లొమాలో మనకి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ సెట్ వర్క్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవసరం లేదు లాజికల్ కి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాజికల్ గా ఉండేటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది హైడ్రాలిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనకి చాలా బాగుంటది నేను చేసిన తప్ప అదే సార్ ఓకే సో ఇది ఇది నువ్వు మీ జూనియర్స్ చెప్పాలనుకున్న జూనియర్ ఓన్లీ ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద కాకుండా లాజికల్ గా ఉండే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి అలాగే థియరీ పార్ట్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి హైడ్రాలిక్స్ తను చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పేశాడు దట్ ఈజ్ ఈ సెట్కి ప్రిపరేషన్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది క్లాసెస్ సెమిస్టర్స్కి సపరేట్గా ఉంటుంది ఎందుకంటే సెమిస్టర్స్లో వేసిన ప్రతి క్వశ్చన్ ఈ సెట్కి యూస్ అవుతుంది బట్ ఈ సెట్కి అదే క్వశ్చన్ రావాలని రూల్ లేదు ఎందుకంటే లాజికల్గా కాన్సెప్ట్ ఇప్పుడు కాన్సెప్చువల్ నాలెడ్జ్ వేరే లాజికల్ నాలెడ్జ్ వేరే సో ఈ సెట్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ మీకు కొన్ని లాజికల్గా ఉంటాయి అంటే ఈ సెట్ ప్రిపరేషన్ వే అనేది డిఫరెంట్గా ఉంటుంది అనేది తను చాలా క్లియర్గా చెప్తున్నాడు రైట్ ఇప్పుడు ఈ వీటిల్లో ఈ ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ అనేటప్పటికీ మార్క్స్ అనేటివి చాలా టెన్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ టెన్ సబ్జెక్ట్స్ అలా ఉంటాయి ఈ టెన్ సబ్జెక్ట్స్కి ఏమైనా ఒక ప్రక్కగా ఏమైనా ఒక ప్రణాళికని ఏమైనా నువ్వు ప్లాన్ చేసుకున్నావా ఎస్ సార్ ఫస్ట్ నిన్ను మనకు ఈజీ అనిపించే సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేయండి చదివేశాను సార్ చాలా ఈజీగా ఓకే పీరి ఉండేటివి అవి చాలా సార్లు రిపీట్ చేశాను సార్ ఓకే త్రీ కాబట్టి గుర్తుండాలి కాబట్టి టూ త్రీ టైమ్స్ రిపీట్ చేశాను రైట్ ప్రాబ్లమ్స్ ఉండే ప్రాబ్లమెటిక్ ఉండే సబ్జెక్ట్స్ చాలా ప్రాక్టీస్ చేశాను సార్ ఓకే ప్రాబ్లమ్స్ చాలా ప్రాక్టీస్ చేశాను లాజికల్గా ఉండేవి అవి చాలా బుక్స్ మన సాయం మీద పెట్టిన పీడిఎఫ్స్ అవి ట్వైస్ ట్వైస్ చాలా చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను సార్ ఎలా టైం అనేది సేవ్ అయింది సార్ ఎగ్జామ్లో రైట్ 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 ఎస్ సో స్టూడెంట్స్ ఇప్పుడు మన సాయం మీద యాప్లో మనం పీడిఎఫ్స్ కానివ్వండి లైక్ వీడియోస్ కానివ్వండి టాపిక్ వైజ్ వీడియోస్ టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఎగ్జామ్స్ సెల్ఫ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఇవన్నీ తను ఇంజనీరింగ్లో తనంతా యూటిలైజ్ చేసుకున్నాడు కాబట్టే తనకి ఎక్కువ టైం సేవ్ అయింది సో దట్ మిగతా సబ్జెక్ట్స్ మీద కాన్స్రేట్ చేయడానికి అతనికి ఆ పాసిబిలిటీ ఉంది అనేది తను చెప్ప చెప్పాలనుకుంటున్నాడు అండ్ ఇప్పుడు ఇప్పుడు మనం యు ఆర్ దట్ థర్డ్ ర్యాంకర్ సో యు ప్రూవ్డ్ ఇట్ అండ్ ఇప్పుడు ఈ జర్నీ నువ్వు ఈసెట్ లైక్ ఫోర్త్ సెమిస్టర్ నుంచి నువ్వు ఈ సెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు అండ్ యు యూ ఆర్ ద ర్యాంకర్ సో ఫోర్త్ సెమ్లో నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ర్యాంక్ వచ్చేంత వరకు ఈ జర్నీ నీకు ఎలా సాగింది ఎలా వీటి నువ్వు ఈ జర్నీలో ఉంటే మధ్య మధ్యలో స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి ఆ స్ట్రగుల్స్ నువ్వు డివేట్ అవ్వకుండా నువ్వు ఎలా చేసావు వివరంగా మీ జూనియర్స్కి నువ్వు చెప్పాలనుకునే చెప్పు ఓకే సార్ ఫస్ట్ డైలీ నేను మార్నింగ్ లేవగానే మన రాసుకునే రన్నింగ్ నోట్స్ డైలీ చూసేవాడిని సార్ ఓకే మధ్యాహ్నం వాటిలో వీడియోస్ ఇచ్చేవాడిని సార్ వీడియోస్ చూసి రన్నింగ్ నోట్స్ అవి రాసుకునేవాడిని ఈవినింగ్ అయితే పీడిఎఫ్స్ ఉంటాయి కదా సార్ సెల్ఫ్ టెస్ట్లు అవి ఇవి ఈవినింగ్ చేసేవాడిని సార్ అలా డైలీ ప్రాక్టీస్ చేసుకుంటా ఉండేవాడిని అలాగే వీడియోస్ చాలా యూజ్ అయ్యాయి సార్ మాకైతే ఆన్లైన్లో ఉండే వీడియోస్ ట్వైస్ ఒకటేసారి కాకుండా రెండు మూడు సార్లు చూసుకున్న మనకి అవి చాలా ఈజీ అయిపోయాయి సార్ ఊటిగానే రిమెంబర్ అయిపోయాయి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవచ్చు కాబట్టి ఆన్లైన్ చాలా యూజ్ చేసారు ఇక్కడ ఆఫ్లైన్ అయింది అనుకో మళ్ళీ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చేవరకే ఎట్లా అయిపోతాం మళ్ళీ క్లాస్ తినాలంటే చాలా బద్దకం అనిపించేది అక్కడైతే మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు పాస్ చేసుకోవచ్చు ఏమన్నా ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వింటాం కాబట్టి యుటో గుర్తుంటాయి ఇక రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఒకటేసారి అయిపోతుంది సార్ అంతే దాన్ని మనం లాస్ట్ టెన్ డేస్ లా రన్నింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఓకే లాస్ట్ డేస్ ప్రిపరేషన్ ఎలా సాగింది రాసుకున్న నోట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేశాను సార్ ఓకే రివైజ్ చేశాను తర్వాత ఇక మీ ఎగ్జామ్స్ రాసాను సార్ డైలీగా టూ వన్ డైలీ టెస్ట్ రాసేవాడి సార్ మీరు మీరు పెట్టేటి బుక్స్ ఉండేటి వాళ్ళ వాళ్ళ గ్రాంట్ టెస్ట్ ఇక లాస్ట్ ఫోర్ డేస్ నుంచి గ్రాంట్ టెస్ట్ రాసుకునేట వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని నా నమ్మకం సార్ సో మనం పెట్టిన సాయి మీద కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ నుంచే మాక్సిమమ్ క్వశ్చన్స్ వచ్చా అని నీ ఒపీనియన్ థర్టీ పర్సెంట్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ సో స్టూడెంట్స్ తను చెప్పిన ప్రకారం మనం గమనిస్తే తను ఒక డేని ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అందరం ఇంట్లోనే ఉన్నాం ఎస్ ఆఫ్లైన్ క్లాసెస్ తను అటెండ్ అయ్యాడు బట్ వన్స్ కోవిడ్ వేవ్ థర్డ్ థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అటెండ్ ద క్లాస్ ఫిజికల్లీ బట్ అదర్ దాన్ని తను ఒక ఆ స్ట్రగుల్ని కూడా తను ఓవర్కమ్ చేసుకుంటూ ఒక డేని స్ప్లిట్ చేసుకున్నాడు అంటే షెడ్యూలింగ్ మార్నింగ్ రివిజన్ నోట్స్ చెక్ చేసుకోవాలి ఆఫ్టర్నూన్ వీడియో క్లాసెస్ వినాలి ఈవినింగ్ ఆన్లైన్ టెస్ట్లు రావాలి ఒక డేని తను చాలా క్లియర్గా సపరేట్ చేసుకున్నాడు సో మీరు కూడా ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద ర్యాంకర్ మీరు ఒక డేని షెడ్యూల్ చేసుకోవాలి మార్నింగ్ ఏం చదవాలనుకుంటున్నారు ఆఫ్టర్నూన్ ఏం చేయాలనుకుంటున్నారు ఈవినింగ్ ఏం చేయాలనుకుంటున్నారు రివిజన్ ఎలా చేయాలి ఇదంతా ఒక ప్లాన్ ఉండాలి సో స్టూడెంట్స్ ప్రతి యాక్షన్కి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఒక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు చేయాలనుకుంటుంది క్లియర్గా చేస్తారు మోర్ ఓవర్ మన సాయి మీద డాట్ యాప్లో సాయి మీద డాట్ ఇన్ యాప్లో అన్లిమిటెడ్ టైమ్స్ మనం వీడియోస్ని వాచ్ చేయొచ్చు తను కూడా చెప్పింది అదే అన్లిమిటెడ్ టైమ్స్ నేను టూ త్రీ టైమ్స్ వీడియోస్ చూశాను అన్నారు సో ఆ వీడియోస్ అలా ప్రాక్ రివిజన్ చేయడం వల్లే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ వీడియోస్ వాచ్ చేయడం వల్లే తను నాలెడ్జ్ని కానీ ఇంకా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అతను సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ టెన్ డేస్లో ఇప్పుడు కానివ్వండి ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మనం తీసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నువ్వు ఎలా యూజ్ చేస్తావు సార్ మేము ఫస్ట్ అయితే రాసుకున్న ఎగ్జామ్ డైలీ ఉండేటివి సార్ డైలీ మార్నింగ్ టెన్ ఉండే వాటి వాటి దానికన్నా ముందే మన ఉన్న బుక్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసేవాడిని సార్ ఓకే మనం రాసుకునే రన్నింగ్ నోట్స్ ఒకసారి రివైజ్ చేసుకునేవాడిని ఎగ్జామ్ రాసేవాడి సార్ రైట్ వెరీ గుడ్ మళ్ళీ తప్పని ఎక్కడా అని చూసుకునేవాళ్ళం రైట్ సో ఇప్పుడు నువ్వు రాసిన ప్రతి ఎగ్జామ్ కి ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో దాన్ని ఇంకోసారి జరగకుండా దాన్ని జాగ్రత్తగా అది రిపీట్ కాకుండా చూస్తావు ఎస్ సో స్టూడెంట్స్ తను చెప్పిన పాయింట్ మిస్టేక్స్ రాసిన ప్రతిసారి తన మిస్టేక్స్ ఏంటో తను రీకలెక్ట్ చేసుకుంటూ వాటిని జరగకుండా నెక్స్ట్ ఎగ్జామ్లో వాటిని జరగకుండా తను జాగ్రత్త పడ్డాడు ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ గుడ్ పాయింట్ ఫ్రమ్ విశ్వాస్ అండ్ స్టూడెంట్స్ కోవిడ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఇంట్లోనే ఉన్నాం అందరూ ఉన్నారు బట్ ఇతను ఎక్కడ చీ స్టూడియోలో ఉన్నారు అంటే ఈ కోవిడ్ వేవ్ ఈ టైం ఏదైతే ఉందో తను చాలా స్ట్రక్చర్డ్గా ప్లాన్ చేసుకొని ర్యాంక్ అయ్యాడు ర్యాంకర్ అయ్యాడు సో స్టూడెంట్స్ సో విశ్వాస్ ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్కి డెఫినెట్గా ఆఫ్లైన్ క్లాసెస్ అనేటివి చాలా మీకు ఫ్యాకల్టీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి బట్ కోవిడ్ వల్ల అది పాజిబుల్ అవ్వలేదు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా ఈ ఆన్లైన్ క్లాసెస్ వినే క్రమంలో నువ్వు ఎటువంటి హోంవర్క్ చేస్తావు ఈ ఆన్లైన్ క్లాసెస్ నుంచి నేర్చుకునే టైంలో సార్ నేను అంటే డౌట్స్ వచ్చేటప్పుడు నేను క్లారిటీ చేసుకోవడానికి మళ్ళీ సార్ వీడియోస్ చూసేవాడిని సార్ ఓకే సో రివిజన్ రివిజన్ ఇస్ ద మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఓకే మీకు రా మన పీడిఎఫ్స్ చేసిన ప్రాబ్లమ్స్ చేసినప్పుడు రాలేదనుకో సార్ వాటిని పట్టు పక్క అంటే రాసుకునేవాడి సార్ సపరేట్గా సపరేట్ పెట్టి రాసావు రాసే వెరీ గుడ్ వాటిని ఒకసారి ఎప్పుడో సార్ టైం ఉన్నప్పుడు వాటిని ఒకసారి చూసేవాడిని సార్ అట్లా టూ త్రీ టైమ్స్ చూసేటప్పటికి అది ఎలా చేయాలో ఒక ఐడియా వచ్చేది సార్ రైట్ ఆ ఐడియాతోటి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే వచ్చేది సార్ అలా ఒకటే చూసిన వెంటనే ఆ లాజిక్ ఏంటో ఐడియా అంత ఈజీగా ఓకే అలా వాటిని రాసుకునేవాడిని సార్ అట్లా దగ్గర దగ్గర అన్ని సబ్జెక్ట్లో రాసాను సార్ నేను ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ షార్ట్ నోట్స్ రాసుకున్నాను షార్ట్ నోట్స్ రాసుకున్నా అట్లా క్రిటికల్ ప్రాబ్లమ్స్ కూడా రాసుకున్నాను సార్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ ప్రాబ్లమ్స్ ని మళ్ళీ ఎగ్జామ్ ముందు చూసుకున్నాను సార్ మళ్ళీ అవి నీకు బాగా ఎంతగానో ఉపయోగపడుతుంది ఉపయోగం ఎస్ సో స్టూడెంట్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అటెండ్ అయ్యాడు నోట్స్ రాసుకున్నాడు అంతా చేసాడు బట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈవెన్ ఎగ్జామ్స్ కూడా త్రూ ఎగ్జామ్స్ హీ లెండ్ ఎ లాట్ తను రాసుకునేది ఎక్కడైతే తప్పులు ఉన్నాయి ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఫార్ములాస్ కూడా తను రాసుకున్నాడు సో తద్వారా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ రాలేదు కొంతమంది స్టూడెంట్స్ ఏమి ఎలా ఉంటారంటే కొన్ని క్వశ్చన్స్ రాసినప్పుడు ఆ క్వశ్చన్స్ రాకపోతే అక్కడే స్ట్రక్ అయిపోతారు సో తన స్ట్రక్ అవ్వలేదు అవి సపరేట్గా రాసుకుని తన జర్నీ స్టార్ట్ చేశాడు కంటిన్యూ చేశాడు మధ్యలో మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ 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 తను రివైజ్ చేసినప్పుడు తనకి తానే తనే ఓన్గా చేసుకున్నాడు సో ఇక్కడ మీకు రివిజన్ అనేది ఇంపార్టెంట్ సో రివిజన్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఎస్ యూ కెన్ డూ ఇట్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ అండ్ ఇప్పుడు మన సాయి మీద డాట్ లైక్ డాట్ ఇన్ మనకు చూసినట్లయితే ఈ సాయి మీద వీడియోస్ నీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి చాలా యూజ్ చేయాలి సార్ ఈ సాయి మీద వీడియోస్ వల్ల మనకి ఒక సబ్జెక్ట్ ఎంత ఉంటుంది సబ్జెక్ట్ల ఎంత మన ఈ సెట్కి ఎంత చదవాలి ఎంత సబ్జెక్ట్స్ చదవాలి ఎంత డీప్గా చదువుతా అయిపోతుంది అన్న టైం సేవ్ కూడా అయింది సార్ ఎందుకంటే ఇంత సబ్జెక్ట్ కాబట్టి మనం వీడియో చూసే ఉంటే దాని కిందనే పీడిఎఫ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇనఫ్ సార్ దానితో సెల్ఫ్ టెస్ట్స్ ఉంటాయి దాంతో సెల్ఫ్ టెస్ట్ రాస్తే మనకు ఒక ఐడియా వస్తుంది సార్ ఇంత ఓకే ఈ సబ్జెక్ట్ మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అలా ఇంత సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉన్నాక ఇంకా వేరే మన సార్ మీద బుక్స్ కూడా ఉన్నాయి సార్ ఓకే ఆ బుక్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే సర్ సార్ సరిపోతాయి ఓకే అలా టైం సేవ్ అండి సార్ అన్న ఒక కార్డు ఉండడం వల్ల ఈజీ అయిపోయింది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక ఆర్డర్ ఒక ఆర్డర్ ప్రకారం ఈజీగా ఉండడం వల్ల అంత ఈజీ అయిపోయింది సార్ సో సార్ మీద దాటిన యాప్ లో వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటి ద్వారా వీడియోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కింద ఉంటాయి సార్ రైట్ కాబట్టి చాలా ఈజీగా ఉన్నాయి స్ట్రచ్చర్గా ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయింది దాని వల్ల మనకి టైం సేవ్ టైమ్ సేవ్ ఏం రైట్ రైట్ ఎక్కడెక్కడ ఉన్నాయని సచ్ చేసిన అవసరం లేదు సార్ దానికి సంబంధించిన ప్రాబ్లం కానివ్వండి ఇక్కడ ఉంటుందని అక్కడికి వెళ్ళి చూసేసుకునే వాళ్ళం రైట్ సో స్టూడెంట్స్ ఫ్రమ్ హిస్ వర్డ్స్ తన మాటల్లోనే ఇప్పుడు మనం ఏం గమనించామంటే సాయి మీద డాటిన్ యాప్లో చెప్పిన వీడియోస్ కానివ్వండి పీడిఎఫ్స్ కానివ్వండి సెల్ఫ్ టెస్ట్లు కానివ్వండి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ప్రాక్టీస్ టెస్ట్లు కానివ్వండి ఇవన్నీ ఒక దగ్గరే ఉండడం వల్ల తనకి టైం సేవ్ అయింది సో మళ్ళీ వేరే బుక్స్ కానివ్వండి చదవాల్సిన రెఫర్ చేయాల్సిన అవసరం లేకుండానే మనకు తెలుసు మన వెబ్సైట్లో యాప్లో మీరు చూసినట్లయితే అన్నీ చాలా సబ్జెక్ట్ వైజ్ యూనిట్ వైజ్ చాప్టర్ వైజ్ చాలా క్లియర్గా ఉన్నాయి సో అవన్నీ అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల తనకి టైం సేవ్ అయింది సో దట్ తన మళ్ళీ 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 వీడియోస్ కానీ టాపిక్స్ కానీ రివిజన్ చేసుకొని తనకి యూజ్ అయింది అని తన మాటల్లోనే మనం వింటున్నాం నేను ఆన్లైన్ వీడియోస్ వల్ల ఇంకోటి కూడా అనుకున్నాను సార్ వాళ్ళు చెప్పాలనుకున్న దానికని చెప్తున్నారు అనుకున్నాను సార్ ఆన్ ఆఫ్లో ఆన్లైన్లో ఆఫ్లైన్ అయితే సార్ వాళ్ళు ఒక సర్టెన్ టైం ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చాలా అరీ అరిగా చెప్పేవాళ్ళు ఆన్లైన్లో కాబట్టి ఎన్ని వీడియోస్ పెట్టినా అన్లిమిటెడ్ కాబట్టి అన్లిమిటెడ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పెట్టారు సార్ వీడియోస్ అన్ని కూడా రైట్ సో స్టూడెంట్స్ తను చెప్పేది ఇప్పుడు చాలా మందికి ఉన్న ఒక ప్రాపగండా ఒక అంబిగ్యూటీ ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ మెయిన్ ఆన్లైన్ క్లాసెస్లో నేర్చుకోలేం ఏం ఉండదు ఆన్లైన్ క్లాసెస్ వద్దు అని కొంతమందికి చాలా కొద్ది మందికి నేను అందరికీ అనట్లేదు చాలా కొద్ది మందికి ఒక 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 రూమర్ టైప్ ఉంది బట్ అది అది కాదు ఆన్లైన్ క్లాసెస్తో కూడా మనం హోప్ అవ్వచ్చు మనం ర్యాంక్ తెచ్చుకోవచ్చు అని విశ్వాస ద్వారానే తెలుసుకోవచ్చు తను చెప్పేది అది ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది టైం రిస్ట్రిక్షన్ కాకపోతే ఆన్లైన్ క్లాసెస్కి వచ్చేటప్పటికి టైం రిస్ట్రిక్షన్ లేదు ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉన్నాయి మ్యాక్సిమం అవర్స్ మాకు కవర్ చేశారు సో మాకు ఇంకా నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ డెవలప్ అయ్యింది అని చెప్తున్నారు సో స్టూడెంట్స్ తన విశ్వాసం మీకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్సే ఇప్పుడు కరోనా వేవ్ ఉంది సో అందరూ ఇంట్లోనే కూర్చున్నాం ఎస్ ఇప్పుడు కరోనా రిస్ట్రిక్షన్స్ అనేటివి ఇప్పుడు అయ్యా అయ్యాయి అనుకుందాం అప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ అవుతాయి బట్ ఆఫ్లైన్ క్లాసెస్ లేవు లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది రేపనే రోజు మనకు తెలియదు ఈ కరోనా వేవ్లో రేపనే రోజు మనకు తెలియనే తెలియదు కాబట్టి ఆన్లైన్ క్లాసుల్లో కూడా మనం నేర్చుకోవచ్చు ర్యాంక్ సంపాదించవచ్చు ర్యాంక్ సాధించవచ్చు అనేది విశ్వాసం మన ముందే ప్రూవ్ చేశాడు ఫైనల్గా ఇప్పుడు ఈసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ జూనియర్స్కి సివిల్ నుంచి ఈసెట్లో మంచి ర్యాంక్ సాధించాలనుకునే వాళ్ళకి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా నేను ఒకటే చెప్తాను సార్ ఎంపీసీ కూడా ఇంపార్టెంటే సార్ ఓకే సో ఇంజనీరింగ్ తో పాటు మీరు ఎంపీసీ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి ఈక్వల్ వెయిటేజ్ ఓకే వీళ్ళు ఎన్ని స్కోర్ చేస్తే దాంట్లో కూడా అన్ని స్కోర్ చేయాలి సార్ ఓకే ఇంజనీరింగ్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఎంపీసీ లో కూడా అన్ని మార్క్స్ రావాలి సో మీరు ఈక్వల్ వెయిటేజ్ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి ఓకే సో స్టూడెంట్స్ రిమెంబర్ దిస్ పాయింట్ నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం అయితే ఎంపీసీ అనే చెప్తాను సార్ ఎందుకంటే ఇంజనీరింగ్ లో యావరేజ్ గా అందరూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ లో మార్క్స్ వచ్చాయి సార్ వాళ్ళకి నాకు డిఫరెంట్ ఉంది ఓన్లీ లోనే సార్ ఓన్లీ ఎంపీసీ సో స్టూడెంట్స్ ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ హీ రివీల్డ్ దట్ ఈస్ ఎంపీసీ సో ఇంజనీరింగ్లో తనకి తన తోటి ర్యాంకర్స్కి దాదాపుగా ఒకే మార్క్స్ ఉన్నా కూడా ఎంపీసీలో మార్క్స్ డిఫర్ చేయడం వల్ల తనకి ఆ ర్యాంక్ ఏదైతే థర్డ్ అనేది చెప్తున్నాడు సో ఎంపీసీ కూడా మీరు ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలనేది మీకు ఇచ్చే తనకు సజెషన్ ఇంకా ఇంకా ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ సార్ ఓకే ఇంకా ఏది వదిలిపెట్టకుండా ఏది ఫామ్లా వదిలిపెట్టే ఆర్సీస్లో ఏ వాల్యూ ప్రతి ఫామ్లో ప్రతి వాల్యూ ఇంపార్టెంటే సార్ ఓకే ఎస్సీఎం దగ్గరకు వస్తే ఎస్సీఎంలోనేమో ప్రతి ఫామ్ల ప్రతి థీరీస్ అవన్నీ ఇంపార్టెంటే సార్ ఎస్ఎం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఓకే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మెకానికల్స్ రెండు ఒకటే దాంట్లో ఉంటాయి సార్ మనకి కాబట్టి ప్రతి యూనిట్ ప్రకారం వెళ్తే బాగుంటుంది ఎస్సేమ్గా ఒక ఆట వెళ్తే ఇక ఆర్సీసీకి వస్తే ఆర్సీసీ మన ఆర్సీసీ డిజైన్ అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ డిప్లొమాలో పెద్ద డిజైన్ అవసరం లేదు జస్ట్ వాటి వాల్యూస్ అంటే వాల్యూస్ ఫార్ములాస్ అవి గుర్తుపెట్టుకుంటూ అయిపోతుంది సార్ నెక్స్ట్ స్టూడెంట్స్ తను చెప్పేది ఈ సెట్కి ప్రిపరేషన్ సపరేట్గా ఉండాలి సెమిస్టర్లో ఉన్న క్వశ్చన్స్ నాలెడ్జ్ కావాలి ఇన్ అడిషన్ టు దట్ మీరు ఈ సెట్కి వచ్చే క్వశ్చన్స్ అన్నీ సపరేట్గా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి అనేది తను చెప్తున్నాడు కంటిన్యూ తర్వాత హైడ్రాలిక్స్కి వచ్చేస్తే హైడ్రాలిక్స్ థీరీ థియరీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి అట్లనే ప్రాబ్లమ్స్ లాజికల్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ అయిపోతుంది ఇరిగేషన్ మన ఇరిగేషన్లో మనం సార్ పెట్టిన వీడియోస్ అన్నీ చాలా ఈజీని మన డిప్లొమా కన్నా ఎక్కువ ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి సార్ సెట్ కి డిజైనింగ్ కెనాల్స్ వాటి కాడ ఫార్ములస్ ఎక్కువ ఉంటాయి సార్ ఓకే ఆ ఫార్ములాస్ అన్ని మన సాయమేదల్లా రాడియోస్లో చెప్పారు సార్ ఇవి డిప్లొమాలు ఉన్నాయి ఓన్లీ ఇక్కడనే కి అడిగాడు ఇరిగేషన్లో దాని తర్వాత వాటర్ సప్లై అండ్ శానిటరీ దాంట్లో మన సార్ చెప్పే వీడియోస్ లో వీ లా అంటే నేర్చుకుంటే అయిపోతుంది సార్ దాని తర్వాత సర్వే సర్వే మాకు ఫస్ట్ సెమ్ ఉంది సెకండ్ సెమ్ ఉంది థర్డ్ సెమ్ ఉంది సార్ ఓకే ఈ మూడు సెమ్లు ఒకటే చాలా హెవీ హెవీ అనుకుంటారు అలా ఈజీనే ఉంటుంది సార్ అంటే మన ఇన్స్ట్రుమెంట్ ప్రకారం డివైడ్ చేసుకొని చదివితే సర్వే అనేది ఈజీగా ఉంటుంది సార్ అలా మూడు బుక్స్ ఉంటాయి ఒకటి అంత పెద్దది ఎందుకని పక్క పెట్టకుండా కాన్సన్ట్రేట్గా చదివితే మా సార్ పెట్టిన వీడియోస్ చూస్తే ఇన్స్ట్రుమెంట్ ప్రకారం చదివితే ఈజీ ఉంటుంది ఒకసారి ఒక పక్కా ప్రణాళికగా చదవాలి అని అన్నారు రైట్ అండ్ ఇప్పుడు ఎస్ యు ఆర్ ద థర్డ్ ర్యాంకర్ అండ్ ఈవెన్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా నీకు సిక్స్త్ ర్యాంక్ వచ్చింది ఎస్ ఇట్స్ అ వెరీ గుడ్ ర్యాంక్ ఈ సక్సెస్ని నువ్వు ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నావు ఈ సక్సెస్లో నీకు హెల్ప్ చేసింది ఎవరు నీకు సపోర్ట్ చేసింది ఎవరు ఇంటికాడు ఉన్నాం ఇంటికాడు ఉండి చదువుకునడం వల్ల మా మా అమ్మ అండ్ డాడ్ చాలా యూజ్ చేయాలి సో డెఫినెట్లీ పేరెంట్స్ పేరెంట్స్ అది ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చిందంటే అది మీ పేరెంట్స్ వాళ్ళు ఇంటి కాడ వాళ్ళకి చేసే కష్టం చూసి చదవాలని ఇంట్రెస్ట్ వచ్చింది వచ్చింది వేరే కాడ ఉండే వాళ్ళ తర్వాత మై ఫ్రెండ్స్ సాయి కుమార్ ఇది స్టేట్ ర్యాంక్ ఓకే ఈ గివ్ ఏ మో ఈ ఐ ప్రిపేర్ విత్ థిమ్ ఓకే ప్రిపేర్ అలాంగ్ విత్ ఇలాంగ్ ఓకే సో వీ బోత్ ఆర్ ఓకే అతనికి ఎంత ర్యాంక్ వచ్చింది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ యా ఇస్ ద ఫస్ట్ ర్యాంకర్ సో స్టూడెంట్స్ మీరు ఎంచుకునే ఫ్రెండ్స్ కూడా మీరు ఎంచుకునే కంపెనీ కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ సో ఇతను ఫస్ట్ ర్యాంకర్తో సాయిత్ కుమార్ తనతో ప్రిపరేషన్ ఎలాంగ్ విత్ కలిసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు సో బోత్ ఆర్ ర్యాంకర్స్ సో ఇప్పుడు మీ ఈ ప్రాసెస్లో మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు డిస్కస్ చేసినప్పుడు తన ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది ఇతని ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది తనలో ఏమన్నా మంచి ఏమన్నా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి సో స్టూడెంట్స్ మీరు మీ ఫ్రెండ్స్తో కూడా ఒక మంచి కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది మీకు ర్యాంక్ తీసుకురావడానికి అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ డి ఇప్పుడు సివిల్ థర్డ్ ర్యాంక్ వచ్చావు నువ్వు ఎక్కడ బీటెక్ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నావు ప్లాన్స్ ఏంటి మా విల్ విషెస్ చెప్పే కాలేజీలో జాయిన్ అవుదాం మా పేరెంట్స్ ఏ కాలేజ్ జాయిన్ అంటే కాలేజ్ జాయిన్ సో జాయిన్ జాయిన్ అనుకుంటున్నాం రైట్ అండ్ ఫైనల్ గా ఒక సివిల్ ఆస్పిరెంట్ గా ఒక సివిల్ ర్యాంకర్ వి నీ గోల్ ఏంటి నా గోల్ సాఫ్ట్వేర్ దిక్కి వెళ్ళకుండా సివిల్ కి సంబంధించిన జాబ్ లనే జాబ్ చేయాలని నా డ్రీమ్ సార్ వెరీ గుడ్ దానికి వెరీ నైస్ దానికి సివిల్ గవర్నమెంట్ సివిల్ సివిల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తే ఐ బీ హ్యాపీ యో yes uh. okay so students తన మాటల్లో తనకి ఏమన్నా లైక్ కోర్ రిలేటెడ్ జాబ్స్ తన సివిల్లో తన ఫీల్డ్ వర్క్ తను ఇప్పుడు ఈ త్రీ ఇయర్స్ డిప్లొమా చేస్తారు మళ్ళీ బీటెక్ త్రీ ఇయర్స్ చేస్తారు సో ఈ ఇంత నాలెడ్జ్ నేను నా ఫీల్డ్లోనే నేను వర్క్ చేయాలనుకుంటున్నాను నాకు వేరే లైక్ అదర్ ప్లాట్ఫామ్స్ నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ సైన్ ఎందుకంటే మీరు చూసినట్లయితే చాలామంది వాళ్ళ కోర్ బ్రాంచెస్ వదిలి వేరేగా పక్కకి వెళ్తున్నారు అలా వెళ్లకుండా తన బ్రాంచ్లో తను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని తను అనుకుంటున్నాడు సో డెఫినెట్లీ విశ్వాస్ నీ గోల్కి ఖచ్చితంగా నువ్వు రీచ్ అవుతావని ఒక మంచి ప్లాట్ఫామ్లో నువ్వు ఉంటావని సాయ్ అండ్ సాయ్ మీద తరపున సాయ్ మీద ఎంటైర్ టీమ్ తరపున నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం ఐ విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్